అందరికీ నమస్కారం. ఈ నెల 11న అత్యంత పవిత్రమైన మహాలక్ష్మి రాక భాద్రపద శుద్ధ అష్టమి. మహాలక్ష్మి రాకగా పూర్వం నుండి జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే దివ్యమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ మహాలక్ష్మి రాక గడియల్లో ఈ ఆకు మీద ఒక దీపాన్ని ఎలా వెలిగించారంటే, వైకుంఠం నుండి నేరుగా మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి కూర్చొని ఆ ఇంట్లో ఉండేవారికి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. ఆ రోజు నుండి వారి దశ మారిపోతుంది. వారి అభివృద్ధిని అడ్డుకోవటం, నిరోధించడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. కష్టాలు అనుభవిస్తున్న, దరిద్రబాధలు అనుభవిస్తున్న ఈరోజు మీరు ఇలా ఈ ఆకుపై ఈ గడియల్లో ఒక దీపం వెలిగించారంటే మీ అదృష్టాన్ని అడ్డుకోవడం కాదు, మరి ఎంతో పవిత్రమైన భాద్రపద అష్టమి అనగా మహాలక్ష్మి రాక రోజు మన ఇంట్లో ఏ సమయంలో ఏ ఆకుపై దీపం వెలిగిస్తే మన దశ మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మి రాక గురించి పురాణాల్లో ఇలా ఉంది. రాత్రి పడమటి సాయంకాలం ప్రతి ఇంటి నుండి ఒక కన్య బయలుదేరి బయటకు వచ్చి కొన్ని రాళ్ళు ఏరుతుంది. వాటిని ఒక కొండలా వేస్తుంది. ఆ కొండకు తాడు కట్టి ఇంటి నూతిలో దింపి తిరిగి బయటకు తీస్తుంది. ఆ రాళ్లను ఒక పళ్ళెంలో పెడుతుంది. వాటిని పక్కనే ఉంచి పూజిస్తుంది. అనంతరం చిన్న గంట వాయిస్తూ బొమ్మరాళ్లతో కూడిన పళ్ళాన్ని పట్టుకొని ఇంట్లోకి వస్తుంది. ఈలోగా ఇంట్లోని ఇతర స్త్రీలు తమ చేతుల్ని పసుపు కుంకుమల్లో ముంచి నేల మీద ఆనవాళ్ళు వేస్తారు. సింహద్వారం వద్ద ఇంటి నిండా ఇలా వేస్తారు. బొమ్మరాళ్ళు పళ్ళాన్ని తెచ్చిన బాలిక ఆ ఆనవాళ్ళ మీదనే అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడు స్త్రీలు తమ ఇంటికి శ్రీ మహాలక్ష్మి వచ్చిందని చెప్పుకుంటారు. ఇక బొమ్మరాళ్ళను మామూలుగా దేవతా ఆరాధన జరిగే చోటు పెడతారు. మరునాటి సాయంకాలం వరకు అవి అక్కడే ఉంటాయి. అప్పుడు పేరెంటాలను పిలిచి వేడుక చేస్తారు. కొద్దిగా కొబ్బరి గసగసాలు పంచదార కలిపి తొక్కి చేసిన ఉండలు ఈరోజు ప్రసాదం. మర్నాడు అంటే భాద్రపద శుద్ధ అష్టమి నాడు ఈ బొమ్మరాళ్లను పూజిస్తారు. పెరుగన్నం నైవేద్యంగా పెడతారు. ఆపై బొమ్మరాళ్లను తీసుకుని వెళ్ళి నూతిలో నిమజ్జనం చేస్తారు. ఇదే ఈనాటి వ్రత ఆచరణ. నిత్యం మహాలక్ష్మి రాక రోజు ఈ విధి విధానాన్ని పూర్వం నుండి పాటిస్తున్నారు. ఈరోజు ఈ విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఇక అత్యంత పర్వదినమైన ఈరోజు మీరు ఉదయం 4:22 నుండి రాత్రి 11:46 మీరు ఈ మహాలక్ష్మి రాక గడియల్లో ఇంట్లో పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే మీ దరిద్రాలు పోయి అదృష్టం పడుతుంది. మీరు ఈరోజు 2 రావి ఆకులను సేకరించి ఆ రావి ఆకులకు గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక ఆ రావి ఆకులను మహాలక్ష్మీదేవి ముందు ఉంచి దానిపై 2 ప్రమిదలు కానీ లేదా 2 కుందులు కానీ ఉంచి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి అందులో ఒక్కొక్క ప్రమిదిలో విడివిడిగా ఒత్తులు వేసి దీపాలను వెలిగించాలి. ఇలా దీపాలను వెలిగించి ఆ దీపలక్ష్మికి నమస్కరించి పూజించాలి. ఆ తర్వాత మీ యొక్క కోరిక కోరుకోవాలి. ఇలా కనుక ఈరోజు ఎవరైతే చేస్తారో వారి ఇంట్లోకి వైకుంఠం నుండి లక్ష్మీదేవి నేరుగా వచ్చి వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఇలా దీపాన్ని వెలిగించిన వారి అభివృద్ధిని అడ్డుకోవటం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు అని విశ్వాసం. మీ ఎదుగుదలను చూస్తూ ఉండటం తప్ప అడ్డుకునే శక్తి ఎవరికీ ఉండదు. ఈరోజు వెలిగించే దీపానికి అంతటి శక్తి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది. ఈ కథను మీరు వింటే మీ అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనే దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఆ దంపతులకు 3 కుమార్తెలు.
ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని లేక చాలా కష్టపడ్డాడు. అప్పుడు తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ప్రజలందరూ తిండి గింజలు దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు. ఇక ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. తినడానికి రెండు పూటల భోజనం కూడా దొరక్క మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు. ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి మరువలేదు. వారి ఇంట్లో తరతరాల నుండి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం ఒకటి ఉన్నది. ఆ విగ్రహానికి రోజూ భక్తి శ్రద్ధలతో పూజించేవారు. రోజూ ఏదో ఒక పదార్థాన్ని తప్పకుండా నైవేద్యంగా పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి కరువుల వలన ఇంట్లో ఏ పదార్థము లేకపోవటం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుండి శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో తులసిని కనులకు అద్దుకొని సమర్పించేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైన ఒక ముత్తైదువు కనిపించింది. ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది. ఇంత రాత్రివేళ ఈమె ఇక్కడికి వచ్చింది ఎవరా అని ఆలోచిస్తూ ఉండగా ఆమె వీరితో ఇలా అన్నది, నాయన, నేను పొరుగు ఊరు నుండి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను. రాత్రి కావడం వలన తోవ సరిగ్గా తెలియటం లేదు. ఈ రాత్రి మీ ఇంటినే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నది. దంపతులిద్దరూ ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు. అతిథి భగవంతుడితో సమానం కదా, కానీ ఆమెకి ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు. కాసిన్ని మంచినీళ్ళు మాత్రమే ఇచ్చారు. ఇంట్లో పడుకోవటానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ చాపని ఆమెకు ఇచ్చారు. ఆ రోజు రాత్రి ఆమె చాపపైనే నిద్రించింది. తెల్లవారేసరికి తిరిగి వెళ్ళటానికి సిద్ధమైంది. అప్పుడు దంపతులిద్దరూ ఆమెతో ఇలా అన్నారు, తల్లి, నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిగా ఉన్నావని, నిన్ను ఒట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉందని అన్నారు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, దంపతులారా, మీరు ఎంతో ప్రేమతో మీ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు, అంతే చాలు అని అన్నది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపించింది. ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది. ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు. అక్కడ కొన్ని బంగారు నాణేలు పడి ఉన్నాయి. అప్పుడు వారికి జరిగిందంతా అర్థమైంది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మియే అని. ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే, కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు. ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆనందంతో పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించారు. జీవించినంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు. దీపం లక్ష్మీ స్వరూపం. ధర్మయ్య దంపతులు రోజు శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు. ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం మానలేదు. అందువలన శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది. దీపం జ్ఞానస్వరూపం. దీపం ఐశ్వర్యస్వరూపం. దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి చిరునవ్వుతో ఉంటుంది. ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తులతూగుతారు. దేనికి లోటు ఉండదు, ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకు ఇవే మా నమస్కారాలు. ఓ మంగళప్రదాయిని, నీకు ఇవే మా ప్రణామాలు. ఓ లోకేశ్వరి, ఇవే మా నమస్కారాలు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. దేనికి లోటు లేకుండా
జీవితమంతా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్వం, దారిద్ర్యం, అప్పులు, భార్యావియోగం, ముసలితనం, అనారోగ్యం, దుస్సంతానం అనే కష్ట కష్టాలు పాలవుతారు. సర్వమంగళ ప్రదాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించిన వారికి దాసదాసీజనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యం, ధనం, ధాన్యం, వాహనం అనే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణులను ఎవరైతే ఎప్పుడు మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జట్ట. మత్స్యావతారంలో శ్రీలక్ష్మిగాను, కూర్మావతారంలో కూర్మావతిగాను, నరసింహ అవతారంలో శ్రీ మహాలక్ష్మిగాను, వరాహావతారంలో భూలక్ష్మిగాను, శ్రీరామ అవతారంలో సీతగాను, శ్రీకృష్ణ అవతారంలో రుక్మిణిగాను ఆ మహాలక్ష్మి తన పెనిమిటి శ్రీమన్నారాయణుడితో కలిసి అవతరించింది. శ్రీ లక్ష్మీనారాయణుడు లోకంలోని దంపతులందరికీ ఆదర్శం. కాబట్టి ఎంతో పవిత్రమైన శ్రీ మహాలక్ష్మి రాక రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల ఐశ్వర్యాలు పొందండి. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.